ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఖమ్మం ఎంపీ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కనకయ్య మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఎదురైన ఇబ్బందులు చాలా ఉన్నాయని అన్నారు. గతంలో ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోగలరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇల్లందు ప్రాంతం నుంచి యుద్ధానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేద కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణని ప్రజల కోసమే పనిచేస్తారని అన్నారు. పొంగులేటి మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పోలీస్ కేసులు, రెవెన్యూ కేసులు పెట్టినా మా నాయకులను, కార్యకర్తలను వేధించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనం ఆత్మీయ సమ్మేళన అండగారి నాయకత్వం ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఎంపీ శివాజీ గారు, ఝాన్సీ గారు, వెంకటరెడ్డి గారు, నాగశేఖర్ గారు, అదేవిధంగా భయానికి సంబంధించినటువంటి పెద్దలు శంకు సత్యరెడ్డి గారు కూడా ఎటు ప్రయాణం చేస్తానికి సిద్ధంగా ఉండాలి. మనలో ముందనుకున్నాం సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు ఏదైతే ఎన్నికల వేదిక మీద అనేక వేదికలు, అది ఇల్లెందు కావచ్చు, పినపాక నియోజకవర్గం కావచ్చు, మదర నియోజకవర్గం కావచ్చు, వారితో పాటు వారి పక్కనే కూర్చున్నప్పుడు పోడు భూముల సమస్య అనాడు వచ్చింది.